హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ లాస్. ఈ వీడియోలో మనం వివో X100 అల్ట్రా మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. లాంచ్ చేసిన కంట్రీ చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 13 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో గ్లోబల్ వైజ్గా ఎక్కడ మొబైల్స్ లాంచ్ అయినా కూడా మన ఛానల్లో ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే, డిస్ప్లే సైజు 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ కలర్డ్ ఎడ్జ్ సామ్సంగ్ E7 ఆమ్లెడ్ డిస్ప్లే యూజ్ చేశారు. LTPO స్క్రీన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 3200x1440 పిక్సెల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 3000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ 1440Hz PWM డిమ్మింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఫాల్కాన్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్తో వస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 4.0 స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5500mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80W వైర్ ఛార్జింగ్కి 30W వైర్లెస్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడు 50MP ఉంటుంది, సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా సోనీ LYT 900 సెన్సార్తో వస్తుంది. ఇది వచ్చేసి SLR లెవెల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. 50MP ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది చూసుకున్నట్లయితే సామ్సంగ్ JN1 సెన్సార్ని యూజ్ చేశారు. థర్డ్ కెమెరా వచ్చేసి 200MP అనమాట. ఈ మొబైల్కి మెయిన్ హైలైట్ ఇదే. ఇది సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్లో కూడా వాడతారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా మెయిన్ కెమెరాను కాకుండా డైరెక్ట్ వీళ్ళు పెరిస్కోపిక్ లెన్స్గా తీసుకొచ్చారు అనమాట. చాలా మంచి ఇమేజెస్ వస్తాయి. 200MP పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అంటున్నారు. ఇది చూసుకున్నట్లయితే సామ్సంగ్ HP9 సెన్సార్ని యూజ్ చేశారు. ఇది కూడా SLR లెవెల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. 3.7x ఆప్టికల్ జూమ్, అలాగే 100x డిజిటల్ జూమ్కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ 5G సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. వైఫై 7 ఉంటుంది. NFC సపోర్ట్ ఉంది. దీనికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ 14 మీద వస్తుంది, ఆరిజిన్ వాయిస్ 4 మీద వస్తుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే IP69 అలాగే IP68 రేటింగ్ కూడా ఉంటుంది. యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. USB టైప్ సితో వస్తుంది. 3.2 స్టోరేజ్తో వస్తుంది. ఇక అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఇక్కడ థిక్నెస్ చూసుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, 9.23mm థిక్నెస్ ఉంటుంది. 229 grams వెయిట్ ఉంటుంది. 16GB 1TB మోడల్ ఉంటుంది. కదా ఈ ఒక్క వేరియంట్కి మాత్రమే సాటిలైట్ కనెక్టివిటీ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 75,000 రూపాయలు పెట్టారు. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 84,200 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. అలాగే 16GB 1TB మోడల్ ఉంది కదా, దీనికి సాటిలైట్ కనెక్టివిటీ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 92,300 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా స్క్రీన్ మీద వేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఎలా అనిపించాయి, అలాగే మన ఇండియాకి వస్తే కొంటారా లేదా అనేది కూడా మీరు చెప్పండి. దాదాపు నాకు తీసుకొస్తారా లేదా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. సో నా వరకైతే వాల్యూ ఫర్ మనీ అని అనిపించింది. కాకపోతే ఒక 5,000 అట్లా ఏమైనా మరి అక్కడ చైనాలో కార్డ్ ఆఫర్స్ కింద ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా మనకైతే ఏం తెలియదు, కానీ చైనా కంట్రీలో అయితే పెట్టారు. సో మన ఇండియా కంట్రీకి వచ్చిన ఈ ప్రైస్తో వస్తానంటే రాదు. 10,000 ఎక్కువనే పెట్టి మన ఇండియాకి తీసుకొస్తారు. ఇంత ప్రైస్తో పెడితే మాత్రం మన ఇండియాలో ఓకే బెస్ట్ ఫోన్ అవుతుంది, కానీ అంత ఏం పెట్టారు, ఇంక ఎక్కువనే పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా, మీకు స్పెక్స్ ఎలా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. ఎందుకంటే ఏ మొబైల్ లాంచ్ అవుతుంది, ఏ డేట్కి ఏం లాంచ్ అయితే కానీ, లేకపోతే ఏమైనా మొబైల్ సంబంధించిన అప్డేట్స్ కానీ, ఏమైనా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్, సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది కదా, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను అక్కడ పోస్ట్ చేస్తాను అన్నమాట.